ఇక ఆగస్టు 15న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు బీఆర్ఎస్ నేత హరీష్ రావు సిద్ధంగా ఉండాలన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి ఆ రోజు నాటికి రైతు రుణమాఫీ చేసి తీరుతారని స్పష్టం చేశారు. కారణాలు వెతకకుండా నిబద్ధతతో హరీష్ రావు తన సవాల్కు కట్టుబడి ఉండాలన్నారు. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా సమర్పించడానికి సిద్ధంగా ఉండాలని హరీష్ రావుకు సూచించారు ఆది శ్రీనివాస్. ఆగస్టు 15వ తారీఖు లోపల మా ముఖ్యమంత్రికి చెప్పిన తేదీ లోపలనే రుణమాఫీ చేసి తీరుతాం. మీ ద్వారా హరీష్ రావు గారు ఆ రోజు స్పీకర్ ఫార్మేట్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా వేసి మాజీ కావడానికి మానసికంగా సిద్ధం కావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీరు మానసికంగా సిద్ధంగా ఉండండి. ఏదైతే ఆగస్టు 15వ తేదీ లోపల ఇంకా బహుశా ఒక రెండు రోజుల ముందు చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీరు ఆ రోజునాడు ఆయన రుణమాఫీ పూర్తి కాగానే హరీష్ రావు గారి నిబద్ధత గల నాయకుడిగా ఆయనకు సిద్ధశుద్ధి ఉంటే మళ్ళీ డ్రామాలు ఆడి గతంలోలాగా ఏదో తెలంగాణ ఉద్యమంలో అగ్గిపెట్టి దొరకలేదు అన్నట్టుగా మళ్ళీ పెన్ను దొరకలేదు సంతకం పెట్టినట్టు చెప్పని పక్కకు పారిపోకుండా రుణమాఫీ అయిన రోజే వచ్చి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇచ్చిన మాట నిలుపుకుంది కాబట్టి నేను కూడా ఇచ్చిన మాట నిలుపుకుంటున్నా, రాజీనామా చేస్తాను చెప్పని స్పీకర్ గారికి రాజీనామా చేసి వెళ్ళవలసిందిగా మేము కోరుతున్నాం.